Hi friends, welcome to Harivillu channel. Army public schools nunchi PGT, TGT, PRT ki sambandhinchina 20 oka notification jari ayyindandi. Aa vivaralu ento ee video lo manam ippudu telusukundamu. Inka evaraina maa channel nu modati sari chustunnataithe nannu support cheyadaniki tappakunda subscribe cheyandi friends. Meeku mundu udyoga paramaina video lu marinni andinchagalanu. So ee video vivaralaku vellinataithe there are 137 army public schools located in various cantonment and military stations across India. So deshavyaptanga mottamu ee army public schools 137 unnayandi. So indulo PGT, TGT, PRT khalilu approximately 8000 varaku unnayani ikkada ivvadam jarigindandi. 8000 khalilandi. So bhari mottamlone unnayi khalilu. So deeniki sambandhinchinatuvanti selection process ganaka chusinataithe, so munduga ee post ikkada clear ga ichchadandi, regular or fixed term ani cheppesi ikkada icharu. Aithe regular aina kavachu, fixed term aina kavachu, so adi manamu appointment ayye sandarbhamlo clear ga mention chestaru ani cheppesi ikkada ivvadam jarigindandi. Oka vela regular appointment aithe vallaku matram transfers untayi ani cheppesi icharu. Ikkada దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ మూడు స్టేజులుగా ఉందండి. ఒకటి స్క్రీనింగ్ ఎగ్జామ్, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ అండి. ఇది 19th అండ్ 20th రెండు రోజులలో నిర్వహించబడుతుంది. అక్టోబర్ 19th 20th రోజులలో నిర్వహించబడుతుంది ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్లో పాస్ అయిన వాళ్లకు ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. ఆ తర్వాత ఎవాల్యుయేషన్ ఆఫ్ టీచింగ్ స్కిల్స్ అండ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ. సో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ మరియు టీచింగ్ స్కిల్స్ పైన మూడో స్టేజ్ ఉంటుందండి. స్టేజ్ 2 అండ్ 3 విల్ బి హెల్డ్ అండర్ AEGIS ఆఫ్ బోర్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ హెడ్ క్వార్టర్స్ ఆర్ కమాండ్ స్కూల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సెకండ్ అండ్ థర్డ్ అనేది హెడ్ క్వార్టర్లోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అండ్ దాంతోపాటుగా సో అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటేనే దీనికి అప్లై చేసుకోండి, లేకపోతే ఫీ మాత్రం రీఫండ్ ఇవ్వబడదు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మనము చూసినట్టయితే ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది 19th మరియు 20th రోజున వేరియస్ సెంటర్స్ అక్రాస్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మన తెలుగు రాష్ట్రాలలో హైదరాబాదు మరియు విజయవాడ ఎగ్జామ్ సెంటర్స్గా ఉన్నాయండి. దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్టయితే పీజీటీకి పీజీ క్వాలిఫికేషన్, పీజీలో 50% మార్క్స్ ఉండాలి, బీఈడి కూడా ఉండాలి, ఇందులో 50% మార్క్స్ ఉండాలి. టీజీటీకి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్, దీంట్లో 50% మార్క్స్ ఉండాలి, బీఈడిలో 50% ఉండాలి. ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వడం జరిగిందండి. స్టార్ మార్క్ ఏంటంటే సో టీజీటీకి అప్లై చేసేవాళ్ళు ఎవరికైనా గ్రాడ్యుయేషన్లో 50% లేకుండా వాళ్ళు పీజీ చేస్తే పీజీలో 50% ఉన్నా వాళ్ళు కూడా ఎలిజిబులే అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. పీఆర్టీకి గ్రాడ్యుయేషన్లో 50% ఉండాలి, ప్రొఫెషనల్ బీఈడి లేదా 2 ఇయర్స్ డిప్లొమా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డిఈడి కానీ ఉండాలి. సో వాళ్ళకు కూడా 50% మార్క్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఏజ్ కనుక చూసినట్టయితే ఫ్రెష్ క్యాండిడేట్స్ అంటే లెస్ దాన్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్, సో 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు, 5 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళను ఫ్రెష్ క్యాండిడేట్స్గా ఇక్కడ పిలుస్తున్నారండి. వాళ్లకు బిలో 40 ఇయర్స్ ఏజ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కు బిలో 57 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ మీన్స్ 5 to 10 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ స్కూల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ముఖ్యమైనటువంటి నోట్ ఇవ్వడం జరిగిందండి. సీటెట్ ఆర్ టెట్, సెంట్రల్ నిర్వహించే టెట్ కావచ్చు, స్టేట్ నిర్వహించే టెట్ కావచ్చు, నాట్ మాండేటరీ, అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయినప్పటికీ కూడా టీజీటీ మరియు పీఆర్టీగా నియామకం అయ్యేటువంటి వాళ్ళు ఈ స్క్రీనింగ్ టెస్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ప్లస్ స్కిల్ టెస్ట్లో పాస్ అయ్యి కనుక ఉంటే సో వాళ్ళు జాబ్లో జాయిన్ కావచ్చు. బట్ సీటెట్ కానీ టీటెట్ కానీ టెట్ కానీ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత కనీసం క్వాలిఫై కావాల్సి ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అప్పటి వరకు అడ్హక్ బేసిక్లో వాళ్ళకి జాబ్ ఇస్తారు. అంటే అప్లై చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి సీటెట్ కానీ టెట్ కానీ అవసరం లేదు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఏ రకంగా ఉంటుందో చూసినట్టయితే పీజీటీ టీజీటీకి ఒక రకంగా, పీఆర్టీకి ఒక రకంగా ఉందండి. పీజీటీ టీజీటీలో పార్ట్ ఏ పార్ట్ బి, పార్ట్ ఏ జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ ఉందండి, 90 మార్క్స్. దాంతోపాటుగా పార్ట్ బి స్పెసిఫిక్ సబ్జెక్ట్, సో మనము ఏ పీజీటీ ఉన్నామో ఏ టీజీటీ ఉన్నామో ఆ సబ్జెక్ట్ పైన పార్ట్ బి 90 మార్క్స్, మొత్తంగా 180 మినిట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ పీఆర్టీకి పార్ట్ ఏ మాత్రమే ఉందండి, జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కాంప్రహెన్షన్, ఎడ్యుకేషనల్ కాన్సెప్ట్స్ అండ్ మెథడాలజీ 90 మార్క్స్ 90 నిమిషాలు. ఇది కూడా ఆబ్జెక్టివ్ బేస్డ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి.
అండ్ ఇక్కడ నోట్స్ కనుక కొన్ని చూసినట్టయితే స్కోర్ విల్ బీ నార్మలైజ్డ్ టు 100కి నార్మలైజ్ చేయబడతాయి. నెగిటివ్ మార్కింగ్ 1/4 మార్కింగ్ ఉంది. సో దీనికి ఎగ్జామ్ ఫీగా 500 రూపీస్ నాన్ రిఫండబుల్ ఫీ అనేది ఇక్కడ మెన్షన్ చేయబడి ఉందండి. అండ్ దీనికి క్వాలిఫికేషన్ 50% ఖచ్చితంగా ప్రతి పార్ట్లో మినిమం క్వాలిఫై మార్క్స్ అనేటివి ఉన్నాయండి. సో దీనికి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. apscsb.in అనే వెబ్సైట్లో మనము లాగిన్ అయి రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుందండి. దానికి గాను డేట్స్ చూసినట్టయితే 1 సెప్టెంబర్ 2019 నుండి 21 సెప్టెంబర్ 2019 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 21 సెప్టెంబర్ సాయంత్రం 5 గంటల వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి డేట్స్ కనుక చూసినట్టయితే రిజిస్ట్రేషన్ అనేది 1 సెప్టెంబర్ టు 22 సెప్టెంబర్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ అనేవి 4 అక్టోబర్ నుంచి అవైలబుల్లో ఉంటాయండి. ఎగ్జామ్ అనేది 19th and 20 అక్టోబర్ రోజున ఉంటుందండి. దీనికి రిజల్ట్ 30 అక్టోబర్ రోజు వచ్చేస్తుంది. సో ఇదే నోటిఫికేషన్లో దీనికి ఎక్కడెక్కడ పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మొత్తంగా దేశవ్యాప్తంగా 137 పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయండి. ఈ లిస్టును మీకు వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకుని ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోగలరు. దాంతోపాటుగా ఏ సబ్జెక్టులో పోస్టులు ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో పీజీటీకి అన్ని సబ్జెక్టులు హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకనామిక్స్ మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సో టీజీటీకి ఒక 4 సబ్జెక్ట్స్ లేవు. అవి బయోటెక్నాలజీ అండ్ సైకాలజీ, కామర్స్, దాంతోపాటుగా హోమ్ సైన్స్ మాత్రం లేవు. ఎకనామిక్స్ కూడా లేదు. మిగతావన్నీ అవైలబుల్లో ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్స్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఏ సబ్జెక్టు ఆ సబ్జెక్టు క్వాలిఫికేషన్ ఉండాలి. బీఈడీ కూడా ఉండాలి. ప్రతిదానికి బీఈడీ ఉండాలి. ఒక పీఆర్టీకి మాత్రం బీఈడీ ఉన్నా డీఈడీ ఉన్నా సరిపోతుందని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ క్వాలిఫికేషన్ కానీ ఎగ్జామ్ సెంటర్స్ కానీ ఈ పీడిఎఫ్ ఫైల్లోనే ఉన్నాయండి. దాన్ని వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. డౌన్లోడ్ చేసుకొని చూసుకోగలరు. ఎగ్జామ్ సెంటర్స్గా హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ తెలుగు రాష్ట్రాల్లో 3 సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మొత్తానికైతే ఇదండి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలు. సో సుమారు 8,000 ఖాళీలు ఉన్నాయండి. సో ఇది మంచి అవకాశమే. ఒకవేళ సీటెట్, టీటెట్, టెట్ లేని వాళ్ళకు కూడా సో ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అన్ని ప్రక్రియలకు అటెండ్ కావచ్చు. ఒకవేళ జాబ్ వస్తే ఆ తర్వాత మనము టెట్ పాస్ అయ్యి ఉండాల్సి వస్తుంది. ఏది అది టెట్ కావచ్చు, సీటెట్ కావచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్ కొరకు పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.